ఒక సంవత్సరం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏవో అద్భుతాలు చేస్తారంటే అందరినీ నట్టేటు ముంచే అద్భుతాలు చేస్తూ ఉంటుంటే బాధపడాలో ఇంకా 4 సంవత్సరాలు ఎలా భరించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే అడుగులకి మడుగులు ఒత్తితే సరే సరే, లేకపోతే ఎలాంటి వాళ్ళైనా పిచ్చోళ్ళని చేస్తామనేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ని మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఈరోజు వెలుగులోకి వచ్చినవి చాలా ఉన్నాయి, వెలుగులోకి రానివి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. మొన్న సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి కోర్టు వచ్చి ముట్టకాయలు పెట్టినంత వరకు కూడా సుధాకర్ గారికి దిక్కు దివానం లేకుండా ఒక డాక్టర్ ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి మనం అందరం చూసాం. అది ఇంకా మరొక ముందే నిన్న అనితారాణి, ఆవిడ ఒక గోల్డ్ మెడలిస్ట్ సాధించి ఎంతో బాగా చదువుకొని ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి బయటకు వచ్చిన లేడీని ఈ రోజు కూడా అంటే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఆవిడ్ని కూడా పిచ్చిదాన్ని చేయడానికి కంకణం కట్టుకున్న గవర్నమెంట్ ని చూస్తున్నాం. ఇలాగ మనకి కనిపిస్తున్నవి కొన్ని అయితే కనిపించకుండా వెలుగులోకి రాకుండా బయటకు చెప్తే ఎవరేమంటారో, బయటకు చెప్తే మమ్మల్ని కూడా పిచ్చి వాళ్ళని చేస్తారని భయభ్రాంతులకు గురయ్యి చాలా మంది ఉద్యోగ భద్రత లేకుండా బిక్కు బిక్కుమంటూ కూడా ఉద్యోగాల్లో చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు అని ఒక హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గా ఆమె ప్రశ్నించిన పాపానికి కలెక్టర్కి అదేవిధంగా DM&HOకి ఆమె కంప్లైంట్ ఇస్తే ఈవిడ మా మీద కంప్లైంట్ ఇచ్చేదా, ఈవిడ అంత పెద్ద మనిషి అయిపోయిందా అన్న రీతిలో ఆవిడ్ని ఎన్ని దారుణంగా ఆవిడ్ని హింసలకు గురి చేశారంటే ఆఖరికి ఆవిడ అన్నరాని మాటలు మాట్లాడుతూ అనకూడని మాటలు మాట్లాడుతూ ఆఖరికి ఆవిడ ఒక గదిలో బంధించి ఆవిడ అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేటట్టుగా సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా వాష్రూమ్ కి వెళ్ళినప్పటికీ కూడా మొబైల్ ఫోన్లు పట్టుకొని ఆ కిటికీ పైన ఉన్న వెంటిలేటర్స్ దగ్గర నుంచి ఫోటోలు తీయడానికి కూడా ప్రయత్నం చేసిన ప్రబుద్ధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కార్యకర్తలను చెప్పుకోవడానికి కానీ నాయకులను చెప్పుకోవడానికి కానీ నిజంగా సిగ్గుండాలి అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేనున్నాను నేను విన్నాను అంటాడు, ఆయన ఏం ఉన్నాడో ఏం విన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు విన్నారా ఇదే అని అడుగుతున్నా. మీ హయాంలో జగన్ అన్న అని చెప్పి అపురూపంగా గుండెల్లో దాచుకొని మా అన్న వస్తే ఏదో చేస్తాడని చెప్పి గుండెల్లో పెట్టుకుని ఓట్లేసిన మహిళా లోకానికి నేనున్నాను అని భరోసా ఇచ్చిన పాపానికి ఈరోజు ఒక అభాగ్యురాలు బయటకు వచ్చి నీ కార్యకర్తల దగ్గర నీ నాయకులు నన్ను ఇలా అవమానపరుస్తున్నారని March 22న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే ఈ రోజుకి ఇప్పుడు దిక్కు దివానా లేదా అని అడుగుతున్నా. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ప్రశ్నలో వచ్చింది కాబట్టి హుటాహుటిన అందరికీ కూడా ఉలిక్కిపాటు వచ్చింది ఒక్కసారిగా, ఆహా అనితారాణి గారిని ఏదో ఉద్ధరించాలి అని చెప్పి సుమోటాగా తీసుకున్నాము, దీని కేసు CID కప్పు చెప్పిస్తున్నాం అని చెప్పి మసిపూసి మారేడుకాయ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పైగా నేను ఉన్నాను దేనికి ఉన్నావు, దేనికంటే కార్యకర్తలకు కొమ్ము కాయడానికి, నీ తాలూకా భజన బృందాలకు భజన పెండడానికి, నీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి, నీ వాలంటీర్లు చేసిన యదో పనులకు కొమ్ము కాయడానికి, అంతకు మించి ఎవరికి ఉపయోగపడేట్టుగా ఉన్నావు అని చెప్పుకోవడానికి ఒక్క విషయం అయినా ఉందా నేను అడుగుతున్నా. అంటే నువ్వు కుర్చీలో కూర్చోవాలి CM అవ్వాలి అన్న ఒకే ఒక ధ్యాస కొద్ది విపరీతంగా అనేకమైన హామీలు ఇచ్చి వచ్చి కూర్చున్నావు. అందులో ఒకే ఒక హామీ మహిళలకు అండగా ఉంటానని చెప్పి అన్నా అనిపించుకుని నోరార పిలిపించుకున్న నువ్వే ఈరోజు మహిళల పట్ల ఇలా ఈ రకంగా ప్రవర్తిస్తున్న నీ కార్యకర్తలకి ఎటువంటి రకంగా బుద్ధి చెప్తావు నేను అడుగుతున్నా. ఒక అంటే నీ ఒక అభాగ్యురాలు గోడు వినబడలేని నువ్వు విన్నావని ఏం మాట్లాడుతావు? నీ కార్యకర్తలు ఒకలే కనిపిస్తున్నారు, వాళ్ళని ఎటు పరిస్థితుల్లోనైనా కొమ్ము కాయడానికి నువ్వు మాత్రం పర్టికులర్ గా ఉన్నావు. March 22న కేసు నమోదైంది అని పోలీసులు చెప్తున్నారు. మరి ఎవరిని అరెస్ట్ చేయలేదే? అమ్మాయి SC అట్రాసిటీ కేసు ఫైల్ చేసింది. అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తే మాట్లాడితే ఎందుకు సోషల్ మీడియాలో మామూలుగానే CM గురించి ఒక వ్యతిరేకమైన కామెంట్ పెడితేనే నువ్వు నాన్ వేలబుల్ వారెంట్లు ఇచ్చేసి కేసులు పెట్టి రిమాండ్లు పంపిస్తున్నారే, భయభ్రాంతులకు గురి చేస్తున్నారే, ఆఖరికి మరి CID ఎంక్వైరీలు చేయిస్తున్నారే. మరి అటువంటిది ఒక దళిత డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ నాకు ఇలా అన్యాయం జరిగింది, నన్ను ఇలా అబ్యూస్ చేశారు, నన్ను ఇలా తిట్టారు, నన్ను గదిలో పెట్టి బంధించారు, ఆ గదిలో పెట్టి బంధించిన తర్వాత కూడా విడుదల చేసింది కూడా పోలీసులే వచ్చి విడుదల చేశారు, ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత ఒక అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి March 22 దగ్గర నుంచి ఈ రోజు వరకు అతి గత్తి లేదు. పైగా ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇలా ఈ రకంగా మాట్లాడుతుంది అంటే ప్రెస్లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రెస్లోకి వచ్చి మాట్లాడిన తర్వాత DM&HO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి, ఈ అమ్మాయికి 15 సంవత్సరాలు అయింది కానీ ఇంకెక్కడ కూడా అమ్మాయి రెగ్యులైజ్ అవ్వలేదు. నువ్వు చేయలేదయ్యా రెగ్యులైజ్,
అమ్మాయి చేయకూడదు అవడం కాదు, నువ్వు రిక్లెస్ చేయలేదు, ఎందుకంటే అమ్మాయి ముక్కు సుటిగా మాట్లాడిద్ది, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఎదిరించిద్ది, అదే అమ్మాయి తాలూకు నైజం. ఈ రోజు అమ్మాయికి అదే నువ్వు ఒక శాపంగా మార్చి అమ్మాయిని పిచ్చిదాన్ని చేయడానికి ట్రై చేస్తున్నావు. మరి ఇన్ని రోజుల అమ్మాయిని, ఈ అమ్మాయి సైకలాజికల్ గా అమ్మాయి ఇంతమందిని తిడుతుందనో కొడుతుందనో అలా రకరకాలైన రిపోర్ట్లు రాసావు కదా, మరి ఇన్ని రోజుల అమ్మాయి డాక్టర్ గారి కింద రోజుకి 200 మంది ఓపీని ఎలా చూస్తుంది అమ్మాయి? అమ్మాయి అలాంటి నేచర్ అయితే 200 మంది ఓపెన్ అమ్మాయి దగ్గరికి ఎలా పంపిస్తున్నారు మీరు? అంటే కళ్ళు మూసుకుపోయారా ఎన్ని రోజులు అడుగుతున్నాను నేను. అంటే మీ వరకు వచ్చింది కాబట్టి, అమ్మాయి మిమ్మల్ని ఎదిరించింది కాబట్టి, అమ్మాయి మీద బురద జల్లి అమ్మాయిని తప్పు నిరూపించుకోవడానికి మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోండి. అంతకు మించి వేరే దానికి పనికిరారు మీరు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇదే చెంచలయ్య అనే వ్యక్తితో వల్లరామయ్య గారు ఒకనొక టైంలో అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావయ్యా అని అడిగితే, లేదు లేదండి నేను చూసుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజుకి ఈ రోజు అమ్మాయికి అమ్మందరికి కొడుతుంది తిడుతుంది, అమ్మాయి మీద సరెండర్ చేసాము, అమ్మాయిని ఇలా చేసాము అలా చేసి మేము ఇన్ని గుర్తొచ్చినాయా? అలాంటి పిహెచ్సిలో నువ్వు అలాంటి సైకలాజికల్ నేచర్ ఉన్న అమ్మాయిని ఎలా పెట్టినావు ఇన్ని రోజులు? అంటే అప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా లేదంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అక్కడ ఇల్లీగల్ అబార్షన్స్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచరులు అని చెప్పి ధైర్యంగా ఒక మహిళ బయటకు వచ్చి నీతో మాట్లాడు ప్రెస్కి మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళు ఇంకా వెలగలేదా అని అడుగుతున్నా, నీ కళ్ళు తెరుచుకోలేదా అని అడుగుతున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడాలి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు నీ ఉప ముఖ్యమంత్రి, అందులోనే మా కర్మకాలి దళితుడు. ఈ నారాయణ స్వామి గారి గురించి ఒక విషయం చెప్పాలి. నేను ఎస్సీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా ఉండేటప్పుడు ఈయన కూడా మా కమిటీలో ఒక సభ్యుడు. తిరుపతి ఆ సైడ్ నేను కమిటీ చైర్మన్ గా వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన అబ్జర్వ్ చేసుకుంటే దళితుల పక్షాన చాలా గట్టిగా మాట్లాడే వ్యక్తిగా ఆయన నాకు కనిపించారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఉన్నారు, మేము అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, కొంతమేరకు కాకపోతే కొంతమేరకైనా దళితులకి ఈయన వల్ల న్యాయం జరుగుతుందేమోనని. సాక్షాత్తు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో దళిత ఉప ముఖ్యమంత్రి అనుచరులు ఒక దళిత డాక్టర్ మీద అమానుషంగా ప్రవర్తిస్తుంటే మీ పదవులు కాపాడుకోవడం గురించి ఒక దళిత బిడ్డని ఈరోజు బలి చేస్తారా నారాయణ స్వామి గారు? నీ జాతి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఆ రోజు గుర్తొచ్చిన జాతి ఈ రోజు గుర్తు రావట్లేదా? ఆ రోజు ఎమ్మెల్యే మాత్రమే, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యేసరికి మీ పదవి కాపాడుకోవడానికి నీ పదవి అడ్డుగా ఉందా ఈ రోజు? నీ దళిత బిడ్డ గురించి మాట్లాడడానికి బయటకు వచ్చి మాట్లాడడానికి మా హోంమంత్రి గారు దళిత జాతి బిడ్డ ముద్దు బిడ్డ హోమ్ మినిస్టర్ ఇచ్చేసామని చెప్పి ప్రగల్భాలు పలికారు. నీ కళ్ళ ముందు ఒక మహిళ, పోనీ డాక్టర్ పక్కన పెట్టే ఒక జెంట్ ఆయన పక్కన పెట్టండి, ఒక స్వాటి మహిళకి అన్యాయం జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి హోమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉండి చిట్టుకేస్తే ఆ అమ్మాయికి ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టేటంత స్థాయి అధికారాలు ఉన్న నువ్వే ఈ రోజు నోరిప్పకపోతే ఎందుకమ్మా నీకు ఆ పదవి? రాజీనామా చేసే వెళ్ళి ఇంట్లో కూర్చో, లేదు చేయగలంటే ధైర్యంగా వచ్చి నీ జగన్మోహన్ రెడ్డిని గట్టిగా నిలదీసి నీకున్న విచక్షణ అధికారాలతో ఈ రోజు అమ్మాయికి ఎటువంటి అన్యాయం జరిగిందో అటువంటి జరిగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతే తప్పి ఈ రోజు ఏదో బయటకు వచ్చేసింది మళ్ళా దీనికి ఏ రకంగా దీన్ని తప్పించుకుందామంటే సిఐడి ఎంక్వైరీ. సిఐడి ఎంక్వైరీ వేస్తావు, సిఐడి ఎంక్వైరీ ఎవరి చేతిలో ఎంక్వైరీ? నీ అందరు నీ మనుషులే కదా అందులో. సో సిఐడి ఎంక్వైరీ మీద మేమేమి తప్పు మాట్లాడట్లా, కానీ సిఐడి ఎంక్వైరీ కన్నా అమ్మాయి మాకు అమ్మాయి ధైర్యంగా చెప్పింది నాకు సిఐడి ఎంక్వైరీ మీద ఎటువంటి నా హోప్ లేదు, దెన్ నేను పైకి అంటే కోర్టుకి వెళ్తాను, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, నన్ను చాలా దారుణంగా నన్ను హింసించారు, చాలా దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టారు, డిఎంఎన్హెచ్ఓకి కంప్లైంట్ ఇచ్చినా నన్ను పట్టించుకోలేదు, కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఒకసారి ఆలోచించుకోవాలి మన పరిస్థితి ఇటువైపు వెళ్తుందని అర్థం కావట్లేదు. ఒకసారి ఇదేనా అండి రాజన్న రాజ్యం అంటే? ఇదేనా మీరు ఉన్నాను నేను ఉన్నాను అంటే? ఈ రాజన్న రాజ్యం గురించైనా 2,000 3,000 3,000 కిలోమీటర్ల పైగా నేను నడిచేశాను, 90% హామీలు నెరవేరు చేశాను, దేనికయ్యా 90% హామీలు? నువ్వు ఇచ్చే 15,000 రూపాయల గురించో, నువ్వు ఇచ్చే 10,000 అమ్మఒడి 15,000 రూపాయల గురించో, నువ్వు ఆటో వాళ్ళకి ఇచ్చే 10,000 రూపాయల గురించో, నువ్వు డ్వాక్రా మహిళలకేసే బిస్కెట్లు లాంటి 1,200 రూపాయల గురించో ఈ రోజు మనోభావాల్ని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఆడవాళ్ళు లేరు. దయచేసి అది కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడే నీ కార్యకర్తలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితి. వీళ్ళ పేటిఎం బ్యాచ్ తాలూక పైత్యం ఒకవైపు, సామాజిక మాధ్యమాల్లో నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకవైపు,
ఒకవైపు చూస్తుంటే వీళ్ళు వాలంటీర్ల తాలూకా దౌర్జన్యాలు, వీళ్ళు వాలంటీర్ల తాలూకా అత్యాచారాలు, ఒకవైపు చూస్తుంటే మహిళలకి భద్రత లేదు, కనీస స్వేచ్ఛ లేదు మహిళలకి. ఈరోజు నేను గట్టిగా చెప్తున్నా, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఉద్యోగ పరంగా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కూడా ఈరోజు మహిళలకి లేదు. ఏ రకమైన స్వేచ్ఛ అంటే కనీసం వాళ్ళ భావ స్వేచ్ఛ ప్రకటన కూడా ఈరోజు లేని లేకుండా సంఖ్యలు వేసే, భావ స్వేచ్ఛ ప్రకటనకి కూడా సంఖ్యలు వేసే దుస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. దానికి ఉదాహరణ మన ఎండిఓ, ఎండిఓ సామాజిక మాధ్యమాల్లో ఒక చిన్న పోస్ట్ ఫార్వర్డ్ మెసేజ్ పెట్టినందుకు ఆవిడకి సస్పెన్షన్. అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో నేమా? మనం నీ ఎంత పరిపాలన చేస్తున్నావా? హిట్లర్ పరిపాలన చేస్తున్నావా? తుగ్లక్ పరిపాలన చేస్తున్నావు? అంటే నీ నీ తాలూకా తుగ్లక్ నేచర్ కి, నీ తాలూకా హిట్లర్ నేచర్ కి బలైపోతుంది ఈరోజు ఉద్యోగులు. ఎంతో అనుకున్నారు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, జగన్మోహన్ రెడ్డి నెత్తిని పెట్టుకుందామని చెప్పి ఓ ఓట్లు ఓట్లు వేయించి వేయించి వేయించిన పాపానికి చెప్పుతో కొట్టినట్టు బల్లే చెప్తున్నారయ్యా ఉద్యోగస్తులకి మాత్రం. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ని ఏదైనా మాట్లాడాలి అంటే కోర్టుల ద్వారా మాట్లాడడం తప్పించి మాకు వేరే ఆప్షన్ లేదు అని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయ్యి ఈరోజు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుల చుట్టూ తిరిగి కోర్టుల ద్వారా న్యాయం చేసుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించారు ఎలా బతకాలయ్యా మేమందరం? ఒకవైపు నీ వాలంటీర్లు ఒకవైపు, ఉద్యోగ భద్రత లేకుండా మహిళలు ఒకవైపు, ఒకవైపు ఆఖరికి మద్యానికి బానిస అయ్యి ఇంట్లో గృహహింస పెరిగిపోయి మహిళలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అంటే నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఏ రకంగానూ కూడా మహిళలు ఈ గవర్నమెంట్ లో సంతోషంగా లేరు. అన్న అన్న పాపానికి అన్నగా ఆదరిస్తాడేమో అనుకున్నాం కానీ రాక్షసుడిగా బలి తీసుకుంటాడని మాత్రం మేము అనుకోలేదు అని ప్రతి ఒక్క మహిళలు కూడా వాపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, అనితా రాణి గారి విషయంలో ఎంత దూరంగా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అనితా రాణి గారు అన్నది ఒక మనిషి రోజు బయటకు వచ్చి మాట్లాడేది, ఇలా మాట్లాడకుండా లోపల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ కూడా. వాలంటీర్ల దాస్చికానికి గాని, వాళ్ళ తాలూకా నాయకుల తాలూకా దురహంకారానికి గాని, ముఖ్యంగా ఎమ్మెల్యేస్ తాలూకా అధికార దాహానికి గాని చాలా మంది బలవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలుగు మహిళల తరఫున ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగినా తెలుగు అంటే మీకు, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేకపోయినా చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. ఆ న్యాయపరంగా పోరాడడానికి తెలుగుదేశం పార్టీ మహిళల ఒక మంతా కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తోడుగా ఉంటుందని భరోసాగా నిలబడుతుందని మాత్రం